100 డేస్ అయినట్టు. ఇంతమంది జనం ఒక సినిమా ఆవిష్కరణకి రావడం నిజంగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను చూడలేదు. సావిత్రి ఇలాంటి సినిమా ఆడడానికి చాలా కారణాల్లో ఆవిడ నటన, ఆవిడ మంచితనం. అలాగా ఈ సినిమా ఇంతమంది వచ్చి ఆశీర్వదించడానికి కారణం వీళ్ళ కష్టం, వీళ్ళ వినయం, వీళ్ళ మంచితనం. ఇవాళ ఈ క్రౌడ్లో చాలామంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు ఉన్నారు, ఇందులో చాలామంది కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళు పడుతున్న తపత్రయం, తపన, ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఎంత చదువుకుని బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా అయితే వేలం వెర్రిగా కాకుండా చాలా కాన్షియస్గా ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళ సినిమాలు వస్తున్నాయి. గత 2-3 ఏళ్ల నుంచి తెలుగులో ఖచ్చితంగా, అంటే కొంచెం మొరటుగా చెప్పాలంటే, చిన్న సినిమాలు చెతక్ కొడుతున్నాయి. చాలా చాలా గొప్ప పరిణామం ఇది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని ప్యాషన్స్ జీవితంలో. ఇది సాధించి తీరాలి. ఇది అదర్వైజ్ నాకు తెలిసిన చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ప్రయాణం చేసి వల్లగాక వెళ్ళిపోయి వేరే వేరే రంగాల్లో కోట్లు సంపాదించి ఎప్పుడైనా మళ్ళా 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత కలిసినా కూడా ఏంటో బాస్ బ్యాడ్ లక్, కోట్లు సంపాదించాను కానీ తృప్తి మాత్రం లేదు అన్న బెంగతోనే చాలామంది ఉంటారు. కానీ అలా కాకుండా కష్టమని నష్టమని ఉంటే ఉంటాం, పోతే విజయమో వీరస్వర్గమో అంత కసితోటి ఇవాళ కుర్రాళ్ళు సినిమా తీస్తున్నారు. అదే ఫలితం, అంత కసితో ఎవరు తీసినా సక్సెస్ అవుతుంది. ఒకటే వాక్యం చెప్తున్నా, మైకల్ యాంజిలో అని ప్రపంచ ప్రఖ్యాత శిల్పి రోమన్లో, అంటే వరల్డ్ అంతకన్నా గొప్ప శిల్పి ఇంతవరకు నాకు తెలిసి హిస్టరీలో లేడు. పాలరాతి బొమ్మలు చెక్కడంలో ముఖ్యంగా రోమంతా అలంకరించబడ్డది, అందరూ చాలా కాలం చెక్కాడు. ఆయన ఎవరో అడిగారు, అసలు ఏంటి సార్ ఇది సజీవ శిల్పాలు ఎలా చెక్కగలుగుతారు మీరు, అందుకే మీరు మైకల్ యాంజిలో అయ్యారు. నా అంత కష్టపడితే ఎవడైనా మైకల్ యాంజిలో అవ్వచ్చు. అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక సినిమా కథ రాసుకుని తమిళనాడులో ఆఫీసులకు తిరిగి, పెద్దవాళ్ళకి తిరిగి, ప్రొడక్షన్ కంపెనీలు తిరిగి తిరిగి విసిగి వేసారి ఫైనల్గా ఎవరో అతను టాలెంట్ గుర్తించి సినిమా ఇచ్చాడు. అతను ఆ తర్వాత కంటిన్యూస్గా 7 సూపర్ డూపర్ హిట్స్ తెచ్చు భారతీ రాజా అనే దర్శకుడు. ఇవన్నీ మనకి ఇన్స్పైరింగ్ కథలు. అలాగే రవికిషోర్ అనే ఈ కుర్రాడు, అసలు అతను చెప్పే విధానం కానీ ఇవ్వబడ్డ కష్టం కానీ ఆ టీం చూస్తుంటే నాకు చాలా దుఃఖం, బాధతో పాటు ఆనందం కూడా కలిగింది. నేను అప్పటికీ రిక్వెస్ట్ చేశా, క్యారం అని ఎందుకైనా నాకు అక్కర్లేదన్నా, ఇది ఒక్కటే కదా సార్ మేము చేసుకుని, భయంకరమైన ఎండ పాపం. నేనన్నా వద్దు, ఏం అందరూ చెట్టు కింద, చెట్టు కింద నుంచి సావిత్రి శ్రీరంగారావు లే చెట్టు కింద హాయిగా విసిరుకునే. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత వాళ్ళతో కంపేర్ చేస్తే, 40 ఏళ్ళ తర్వాత కూడా ఆవిడ సినిమా చూస్తే చరిత్ర సృష్టిస్తుంది. 4 నెలల తర్వాత మనం ఎవడెవరు తెలియదు, అంటే మన స్టాండర్డ్స్ చెప్తున్నా. అయినా సరే ఇవాళ యూత్ నిజంగా చాలా, అంటే ఏ పిచ్చి తిరుగులు తిరుగుతున్నారు, వేరు వేషాలు వేసి ఇప్పుడు మేము వేసాము, మేము తిరిగాము, మేము కాలేజీలోకి కొట్టాము, మేము ప్యాషన్ ఫీల్ అయ్యాము, మేము ఫీల్ అయ్యాము, మాకు ఆ ప్యాషన్ ఉంది. అందరూ తిట్టారు, ఇండస్ట్రీ ఏంటి అడుక్కు తింటావు, బొమ్మలు వేస్తావు, నాటకాలు వేస్తున్నావు, ఎందుకు పనికిరావు నువ్వు అన్నాడు. మేము వచ్చాము, పడ్డాం, కష్టపడ్డాం, కళలు అంటే చెప్తే కూడా కన్నీళ్ళు వచ్చేయని కష్టాలు పడ్డాం. ఇప్పుడు ఆ ఒక్కొక్క కష్టం తెలుసుకుంటే ఒక బంగారు, ఒక అద్భుతమైన అనుభూతి. ఓహో ఇలా వచ్చాం, ఇలా రావాలి, అలాగే రావాలి. మనకి వెనకాల ఎవ్వరూ లేరు, మన గాడే మనకి ఫాదర్, గాడ్ ఫాదర్లు ఎవరు లేరు మనకి. అదే క్రమంలో అంతర్వేదన లాంటి సినిమా దాదాపు 2 ఏళ్ల నుంచి
పడి 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 ఇవాళ ఈ స్థాయికి కష్టాలతో వచ్చారు. నిజంగా ఈ టీంకి ముఖ్యంగా నాకు చాలా అంత వినయం అంటే వాళ్ళని చూస్తే నాకు ముచ్చటేస్తుంది అన్నమాట. ఎలా అంటే బహుశా కష్టాల వల్ల వినయ విధేయతలు వస్తాయేమో నాకు తెలిసి, అంత అంత కష్టపడ్డారు. ఖచ్చితంగా ఈ కష్టానికి ఫలితం ఉంటుంది. అందుకే ఇవాళ రాజకందుకూరి లాంటి వాళ్ళు, మన సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వచ్చారంటే ఎస్ ఈ విషయం ఏదో ఉంది. ఖచ్చితంగా ఇవాళ యూతే రేపటి చరిత్ర. మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి సినిమాలు వస్తాయి, బాగా ఆడతారు. నాకు తెలిసి ఈ హాల్లో 90% మంది రకరకాల కళాకారులే. అందరికీ శుభం కలగాలి, అందరూ వృద్ధుల్లోకి రావాలి. వృద్ధుడికి అప్పుడప్పుడు నన్ను కూడా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ ద హోల్ టీమ్ అండ్ అంతర్వేదం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మాయి సంతోష్ అమ్మవారి పేరు, అలాగే యోగి అందులో ఇంకొక యాక్ట్ చేసిన అతను, వీళ్ళంతా యోగానికి సంబంధించి. భరణి గారు అంటే యమదేవుడి నక్షత్రం అది. అంటే ఎలా చూసినా ఇవన్నీ ఒక పాజిటివ్ సిగ్నేచర్స్ నాకు తెలిసి, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్. అలాగే ఇంకోటి ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఫండింగ్ అని పెట్టి మీరు చేస్తున్నారో, దాంట్లో నాకు తెలిసి ఇప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే అతను ఒక్క ప్రేయరే ఉంటుంది, ఆబ్వియస్లీ నా సినిమా ఆడాలని కోరుకుంటాం. ఇంతమంది ఫ్రెండ్స్ చేసినప్పుడు, ఇంతమంది ప్యూర్ హార్టెడ్ పీపుల్ కలిసి వాళ్ళ హార్ట్ అండ్ మనీ పెట్టినప్పుడు దానికి వాళ్ళ ప్రేయర్స్కి ఫలం ఎక్కువ ఉంటుంది. ఐ జెన్యున్లీ బిలీవ్ దాట్. అండ్ ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కంట్రోల్ బడ్జెట్లో ఇంత చక్కగా చేశారు. ఐ హోల్ హార్టెడ్లీ విజ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇప్పుడున్న చిన్న సినిమాల విజయ పరంపర చూస్తుంటే ఇది కూడా అందులో అటువంటి విజయంలో పడుతుందని నాకు అనిపిస్తోంది. డెఫినెట్లీ హిట్ కొడతారని నా గట్టి నమ్మకం. రవికిషోర్ తను నా దగ్గరకు వచ్చి మొన్న ఆఫీస్లో కలిసినప్పుడు చూశాను, ఎంత క్లారిటీతో, ఎంత చాలా డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్గా, సార్ నాదేం లేదు సార్, ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాం, మీరు వచ్చి బ్లెస్ చేయాలని చెప్పాడు. తనకి డెఫినెట్లీ చాలా మంచి లక్ జరగాలి, మరిన్ని మంచి సినిమాలు తను చేయాలి. అలాగే ఈ టీంలో చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఈ రచికాలలో చిన్న సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. నిన్న కాక మొన్న కాదు, నిన్నే ఆర్ఎక్స్ అనడ్ అనే సినిమా ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇవాళ సూపర్ హిట్ సినిమా అయింది. ఎంత పెద్ద హిట్ సినిమా అంటే అది బడ్జెట్, కానీ ఆ సినిమా ఇవాళ ఒక 15 కోట్లు కలెక్ట్ చేసే స్థాయికి ఎదిగింది. అంటే చిన్న సినిమాలకి భవిష్యత్తు ఉందని అర్థం. పెద్ద సినిమాలు చతికబడుతున్నాయి, చిన్న సినిమాలు చిత్త కొడుతున్నాయి. ఇప్పుడే గురుగారు చెప్పినట్టుగా ఈ చిన్న సినిమాలకి మంచి రోజులు వచ్చాయి. అలాగే ఇవాళ ఈ టీం అంతా కూడా చాలా కష్టపడి సినిమా తీశారు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఒక నిర్మాత డబ్బు పెడితే హిట్ అవ్వదు గ్యారంటీగా. ఆ సినిమాలో పనిచేసే ఒక గొప్ప టెక్నీషియను తన అద్భుతమైన తెలివితేటలతో సినిమాని హిట్ చేయాలి తప్ప డబ్బుతో మాత్రం హిట్ అవ్వదు. మన రవికిషోర్ అలాగా ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. అతను పనిచేయడం కాకుండా అతనికి హెల్ప్ చేసిన కెమెరామెన్ సేవ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, అందరిని పెట్టి ఇలా ఫ్రెండ్స్ ఫండింగ్ అంటే చాలా ఈజీ. ఇవాళ ఇంత హౌస్ఫుల్ అయిందంటే కారణం ఏంటంటే దీంట్లో 10 మంది పార్ట్నర్స్ ఉండి ఉంటారు. ఆ 10 మందికి 10 మంది 10 మంది 10 మంది అలా లెక్కేసుకుంటే చాలామంది వెల్విషర్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సినిమాని ఎంకరేజ్ చేయడానికి హెల్ప్ అవుద్ది. స్థలం అలాగే ఈ సినిమా పేరు కూడా పవిత్రమైన పేరు. ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా కష్టపడి వాళ్ళ చెమటని చిత్రరూపంగా తీర్చిదిద్దారు. ఇటువంటి సినిమాలు హిట్ చేయడం మీ బాధ్యత. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇందాక ధర్మి గారు అన్నారు నేను ఎండలో కూడా క్యారవాన్ అని పెడతానంటే వద్దన్నాను ఇదని. అటువంటి మహానుభావులు ఉండటం వల్ల ఇటువంటి సినిమాలు చిన్న సినిమాలు చేయగలుగుతున్నాం. భరణి గారు పర్ఫార్మెన్స్ చాలా బాగా కనపడుతుందండి. నిజంగా ఆయన చాలా టాప్ హీరోలతో వర్క్ చేసిన ఆయన కొత్త వాళ్ళతో చేస్తారు అంటే వీళ్ళ సినిమా స్క్రిప్ట్ నచ్చి చేసి ఉంటారని నాకు అనిపిస్తుందండి. డైరెక్టర్ కూడా చాలా కష్టపడి బాగా చేశాడు. ఆర్టిస్టులంతా నేను సడన్గా అక్కడ ట్రైలర్ లాంచ్ చేసి అక్కడ కూర్చోంటే ఫోన్ మారుతుందండి. సడన్గా ట్రైలర్ అంటే దెయ్యం బయట వస్తే భయపడిపోయినాను. ఇన్ని చేయిపెట్టాను అంటే సడన్గా అక్కడికి వెళ్ళిపోతే భయపెట్టే అంత ఉంది అంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో ఉందని అనిపిస్తుందండి. బట్ ఇలాంటి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాను నమ్ముతున్నాను. హీరో అమర్ చాలా బాగా చేశాడు. అమ్మాయి దెయ్యం క్యారెక్టర్ చేసింది కానీ దేవతలాగా ఉంది. సినిమా బాగా ఆడాలని చేస్తున్నారు. హలో గురు ప్రేమ కోసం నాకు తనంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే తను కలిసే ప్రతి మనిషిని, తను వెళ్ళే ప్రతి మీటింగ్ని, ప్రతి ఆపర్చునిటీని, తనని తన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి ఎలా ఉపయోగ చేసుకోవాలన్న ఒకే ఒక్క దృక్పథంతో తను పనిచేస్తూ ఉంటుంది. అందుకే తనకు సపోర్ట్ చేసినట్టు ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా రేపు పొద్దున్న షూట్ ఉన్న కేవలం తన కోసమే వచ్చాను. అండ్ తను చెప్పింది ఇన్వైట్ చేయడానికి మా టీం నుంచి వస్తున్నారని. ఇద్దరు వచ్చారు వర్షంలో.
నేను అనుకున్నాను ప్రొడ్యూసర్ తరపు కానీ డైరెక్టర్ తరపు కానీ ఎవరన్నా వచ్చారేమోనని. సార్ మీరు ఎవరో నాకు తెలియదంటే నేను హీరో, నేను విలన్ అన్నారు ఇద్దరు. అప్పుడు అనిపించింది సంతోషం ఒకటే కాదు, ఆ టీంలో ప్రతి వాళ్ళు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు కష్టపడ్డాకే తిరుగుతున్నారు చేస్తున్నారని. హోల్ టీం అంతా అంటే మనకి సక్సెస్, ఇప్పుడు సక్సెస్ కోసం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే రోజులు కాదు, సక్సెస్ క్రియేట్ చేసుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు. సో వెన్ సక్సెస్ డస్ నాట్ నాక్ యువర్ డోర్, బిల్డ్ యువర్ ఓన్ డోర్ అంటారు వీళ్ళంతా. ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇది 2 సంవత్సరాలు కష్టం అండి. ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్, ఇది క్రౌడ్ ఫండ్ ఫిలిం అండి. ఈ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడతాను ఈ 2 సంవత్సరాల గురించి. ఇది స్టార్ట్ అయినప్పుడు ఒక 15 మంది టీంతో, ఓన్లీ డైరెక్షన్ టీం, వాళ్ళే నా స్ట్రెంగ్త్. వాళ్ళందరికీ పేరు పేరున ఫిరోజ్, సీను, కళ్యాణ్, చరణ్, ఇంకా చాలామంది, వాళ్ళందరూ కూడా నా స్ట్రెంగ్త్. వాళ్ళు నా దగ్గర ఈ సినిమాకి పనిచేసిన ఎవరికి కూడా 1 రూపీ కూడా నేను పే చేయలేదండి, ఇంక్లూడింగ్ మన భరణీ గారికి కూడా. ఇప్పుడు నేను 1 రూపీ ఇవ్వలేదు ఆయనకి. నేను వెళ్ళి సబ్మిట్ చెప్పినప్పుడు, సార్ ఇది ప్రొడ్యూసర్ లేరండి, ఓన్లీ క్రౌడ్ ఫండ్తో చేస్తున్న సినిమా అని కానీ లైన్ చెప్పమన్నారు. లైన్ చెప్పాను. లైన్ చెప్పిన తర్వాత ఆయన రెమ్యునేషన్ ఎంత చెప్తారా అని అనుకుంటున్నాను. సడన్గా వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేసి, నచ్చింది, ప్రొడ్యూసర్ లేరంటున్నారు కదా, సహా చేస్తానన్నారు అన్నారు. సో ఫస్ట్ మేము అక్కడ సక్సెస్ అయ్యామండి. అండ్ మేము జీవితాంతం భరణీ గారికి రుణపడి ఉంటాం, ఎందుకంటే మేము ఎవరో తెలియనప్పుడు అసలు ఇక్కడ ఎవరూ కూడా ఈ ప్రపంచంలో స్వార్థం లేనిదే ఎవరు ఎవరికి సాయం చేయరండి, కానీ అలా సాయం చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళండి. అది భరణి గారు మా లైఫ్లో, మేము జీవితాంతానికి రుణపడి ఉంటాం. అండి ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్కి కూడా, ప్రతి గెస్ట్ పేరు పేరున రాజ్ కందిగూరి గారు, ప్రసన్న గారు, రామసూచన గారు, అందరూ కూడా మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి. కృష్ణారావు సూపర్ మార్కెట్ టీం, ఈ టీంతో నేను ట్రావెల్ అవుతున్నానండి. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది. థ్యాంక్ యూ అండి. అంతర్వేదం టీం నాకు చాలా బాగా తెలుసు అండి. డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరు టెక్నీషియన్స్ వరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. అంత సినిమా షూటింగ్ ఒక 5 అయిపోయిన తర్వాత టెక్నికల్గా చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అది ఎవరెవరు ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు నాతో కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకునేవారు వాళ్ళ బాధలని, ఎంత కష్టపడ్డారో అని. ఐ రియలీ అప్రిషియేట్ డైరెక్టర్ గారు. హీ ఫేస్డ్ ఇట్లాంటి కొత్తగా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎవరైనా ఒక మాట అంటే దాన్ని సప్రెస్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఆయన ప్రతి వాళ్ళని ఒప్పించారు అని ఒక మాట చెప్పారు. ప్రతి స్టోరీ ఒప్పించారు. ఈ స్టోరీ చెప్పి ఒప్పించినప్పుడు అందరికీ చాలా బాగా నచ్చి క్రౌడ్ ఫండింగ్ చేశారని, అప్పుడే ఆయన సక్సెస్ అయ్యారు. ఐ విష్ హోల్ టీమ్ బిగ్ సక్సెస్. అండ్ చిన్న సినిమా అని కాదు కానీ మంచి సినిమా ఖచ్చితంగా అందరూ ఆదరిస్తారు. అది ప్రేక్షకులు ఎప్పుడు ప్రూవ్ చేస్తారు. తర్వాత మీరు అలా గడిస్తే కొంచెం రాసుకో, చదివి కూడా మర్చిపోతా, సైలెన్స్గా ఉండండి. కరెక్ట్గా 2 రాసుకొచ్చేసా, చెప్పేస్తా ఫాస్ట్గా. ఓకే ఓకే రెడీ. ముందుగా ఆటోకి, మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, సార్ మీరే సార్ పెద్దలు అంటే ఫోన్ మాట్లాడుతున్నారు. రెడీ సార్. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు రావాలి. రైట్, ప్రొడ్యూసర్ లేరా, అయినా డబ్బులు రావాలి కదా సినిమాకి. అండ్ నెక్స్ట్ మన డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు హీరోయిన్ గారు తెలుసండి, సంతు నా ఫ్రెండ్ తను. సో ఈ సినిమా హిట్ అయ్యి తన హీరోయిన్ గారు కాదు ఫ్యూచర్లో మదర్ క్యారెక్టర్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫీల్ అయ్యా, వద్దులే అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తే బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలి, మీరు ఏం మాట్లాడదాం అనుకున్నారు? ఈ సినిమా మా జబర్దస్త్ లాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలు రాజు గారు కూడా ఉన్నారు. రాజు గారు అన్నింటిలోనే ఏమండి, ఇద్దరులో ఎవరు కుర్రోళ్ళు కింద కనబడుతున్నారు చెప్పండి. ఏంటి మ్యాన్ ఇక్కడ అంత పెద్ద జోక్ చెప్పా, నవ్వాలి నువ్వు.
ఏమంటే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా మనం మాత్రం యంగే, ఎప్పటికైనా సరే. ఏమంటే మీకు ఒక విషయం చెప్పాలి, డైరెక్టర్ గారి గురించి అందరూ చెప్పారు, ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేదు, ఈ సినిమా ఆడే ఫంక్షన్ జరుగుతుందని కూడా నాకు తెలియదు అనుకోకుండా మా దొరబాబు రమ్మంటే తీరా వచ్చిన తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ అని నాకు తెలుసు. ఈ డైరెక్టర్ ఇందాక కన్నీరు వచ్చేస్తుంటే ఆపుకున్నాడు, దానికి కారణం కూడా నాకు తెలుసు. మన తెలుగు సినిమాల్లో మీరో చిన్నప్పుడు పేపర్ వేసి పాల ప్యాకెట్లు వేసి ట్యాక్సీని నడుపుకొని టైటిల్ అయిందేపటికి బెంచ్ కారు నుంచి వచ్చేస్తాడు. అలాగే ఈ సినిమా కోసం అన్ని బాధలు పడ్డాడు, ఈ సినిమా హిట్ అయిన తర్వాత అతను బెంచ్ కారులో వస్తాడు. ఇది నిజం. ఒక విషయం చెప్పారని మైకి తీసుకున్నానండి, నేను హైదరాబాద్ రావడానికి కారణంగానే ఈరోజు ఇంతమందికి పరిచయం అవడానికి కారణంగానే రక్తి ఎందుకంటే మంచి సినిమాలు తీయడమే కదా, ఇలాంటి పనులు కూడా తీసేటండి. ఇతను వచ్చిన తర్వాత నాకు నేను కూడా క్రౌడ్ ఫండింగ్, ఎందుకంటే నేను కూడా ఒక 4-5 రోజులు టీం అందరికి సమోసాలు అయి తిన్నారా, లేట్ అవుతుంది అందుకు. ఇప్పుడు చెప్పు క్రౌడ్ ఫండింగ్ అన్నారు కాబట్టి ఈ సినిమాలో వచ్చిన వాటా కూడా నాకు కూడా ఎంత కొంత బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒక వారం 10 రోజులు కష్టపడి ఉంటాను అంతే. అంత ఈ సినిమా తీయడానికి ఎంత షుగర్ వేసుకోవడం టైం టాబ్లెట్ ఎంత వేసుకోవాలి బాబాయ్? ఇది స్కిట్ కాదు, ఆడియో ఫంక్షన్. అమ్మ మైక్ ఇది కూడా. నమస్కారం. ఈరోజు మన ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి రాజకాంత్ కూరి గారు, సత్యనారాయణ గారు, రేజన్ రాజు గారు, రామప్రసాద్ గారికి, మా కృష్ణారావు సూపర్ మార్కెట్ క్రిష్ హీరో గారికి, డైరెక్టర్ శ్రీనాథ్ గారికి, సాయన్నకి, ప్రసన్న గారికి, అందరికీ, దొరబాబు గారికి, దొరబాబు గారికి మర్చిపోయాను, దొరబాబు గారికి. హైదరాబాద్ అంటే వైజాగ్ చాలా దూరం అండి, అక్కడి నుంచి విచ్చేశారండి మా వాళ్ళంతా, దాదాపు ఒక బస్సు వేసుకుని 100 వచ్చారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం భయంగా ఉందండి, లోపల ఏం గుర్తు రావట్లేదు, ట్రై చేస్తాను. ఓకే, అంతర్వేదం ఈ సినిమా గురించి నేను ఫస్ట్ చెప్పే ముందు ఈ స్టేజ్ మీద నేను నిలబడడానికి కారణమైనటువంటి డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. రవి, రవి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, చిన్నప్పటి నుంచి ఒకే ఊరు. అయితే తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడు, డైరెక్టర్ అయితే నేను ఒక చిన్న క్యారెక్టర్ అడుగుదాం, ఎప్పుడైనా క్యారెక్టర్ కూడా కాదు జస్ట్ కనిపిస్తాను రవి అని అడుగుదామని ఉండేది నాకు ఆ 2-3 సినిమాలు చేసి హిట్ అయిన తర్వాత. బట్ మరి నా అదృష్టమో అది యాదృచ్ఛికమో అది నాకు తెలియదు, తను చేసే ఫస్ట్ మూవీకే నన్ను హీరో చేశాడు ఆయన. ద్వారా మనం తరలు పడుకుంటున్నాం కానీ తొందరగా స్పీడ్గా చెప్పాలి. లేదు అవుతుంది కానీ అయిపోయినాయి, నేను ఇక్కడ ఉండడానికి కారణమైంది నువ్వు కాబట్టి నీ గురించి నేను చెప్పాలి ఫస్ట్. నేను కూడా ఓకే, దొరబాబు కూడా మరి రాజుగారు టైం ఇవ్వట్లేదు ఇస్తాను. సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చెప్పాలనుకున్నాను నీ గురించి కానీ టైం లేదు. అలాగే అంతర్వేదం ఈ సినిమాని చాలా కష్టపడి చేసామండి, క్రౌడ్ ఫండింగ్ అందరూ జేబులో డబ్బులు వేసుకుని చేసాం, చాలా కష్టపడి 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ వర్క్ జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఆడియో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము బయటకు వచ్చాం, బట్ మేము 2 ఇయర్స్ బ్యాక్కే ఈ జర్నీ స్టార్ట్ చేసాం, చాలా కష్టాలు పడ్డాం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ లేని సినిమా అంటే ఒక ఇంటికి తండ్రి లేనటువంటిదండి, బేసిక్గా తండ్రి ఇంటికి ఒక ఫైనాన్షియల్, ఆయన లేని కుటుంబం ఎలా ఉంటుందో ప్రొడ్యూసర్ లేని సినిమా కూడా అలా ఉంటుందండి, చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. బట్ మమ్మల్ని అందరినీ ఒక తల్లిగా తండ్రిగా దగ్గరుండి ఈ క్రౌడ్ ఫండింగ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒక యూనిటీగా అందరినీ ముందుంచి నడిపించిన వ్యక్తి మన రవికిషోర్ గారు, చాలా థ్యాంక్స్ రవి. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ డిఓపి శివదేవరకొండ గారు, అలాగే కోడైరెక్టర్ కట్కం సీన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ చరణ్, ఇంకా చాలామంది ఉన్నారు.
అలానే ఈ సినిమా ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కలిస్తారని హీరో అయ్యాను, మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. అండ్ నేను పిలిచిన వెంటనే రావడానికి ప్రసన్న గారు, రామ్ ప్రసాద్ గారు, అండ్ మైక్ దగ్గర పెట్టుకోమంటారు ఓకే, ప్రసన్న గారికి, రామ్ ప్రసాద్ గారికి, రాజ్ కుందగిరి సార్, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే అండి.